హలో గాయస్, ఈరోజు ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అఫ్కోర్స్ థంబ్నైల్ చూసి ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి స్కిప్పులు కొట్టకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఏంటి ఇడు బర్డ్స్ చూపిస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారా? సరదాగా చూపిస్తున్నాను అంతే. ఓకేనా, ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉన్న కేజెస్ అనమాట. ఆఫ్రికన్ బర్డ్స్ అయితే మేము బ్రీడ్ చేస్తూ ఉంటాం, ఇవి సేల్కి అయితే కాదు. ఓకేనా, నేను సరదాగా ఇంటి దగ్గర గ్రో చేసుకోవడం జరుగుతుంది. సో క్లియర్గా చూసుకున్నట్లయితే ఈరోజు టాపిక్ ఏంటంటే బెలూన్ ప్లాటీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో సైజ్ వేరియేషన్స్ అనేవి చాలా ఉంటాయండి. రీసెంట్గా మధురవాడ విశాఖపట్నం ఐడియా ఉంది కదా, అక్కడికైతే మన సబ్స్క్రైబర్ యానీ గారికి అయితే నేను బెలూన్ ప్లాటీస్ కంప్లీట్ అడల్ట్స్ అంటే నా 9 మంత్స్ కష్టాన్ని అయితే నేను సెండ్ చేస్తున్నాను అని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ షార్ట్ వీడియోలో నేను చెప్పాను సెమీ అడల్ట్స్ కంటే 10 టైమ్స్ ఎక్కువ మనీ అయితే నేను ఛార్జ్ చేశాను, ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి మంచి క్వాలిటీ ఇస్తున్నానని చెప్పి. సో ఆ షార్ట్ వీడియోకి వీళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఇది అనమాట. ఎక్కో అన్నో నాకైతే తెలీదు, ఐడియా అయితే మీరు చూసుకోండి. వేస్ట్ బ్రో 50 రూపీస్ పేర్, నువ్వు ఫస్ట్ నా దగ్గర ప్రైజ్ అయితే కనుక్కోలేదు, కనుక్కోకుండా నువ్వు ఎలాంటి కామెంట్లు పెట్టడం తప్పు, పోన్లే. సరే అది కాదు, వేస్ట్ బ్రో 50 రూపీస్ పేర్ అని చెప్పంటే 50 రూపీస్కి సెమీ అడల్ట్ దొరకవచ్చు కానీ అడల్ట్ పేర్ అయితే మీకు 50 రూపీస్కి నేనే కాదు కేరళ బ్రేడర్స్ కూడా ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా ఏదో టాప్ ఎక్స్పర్ట్స్ ఏదో మన మీద లైక్ అయ్యి ఏమో ఫ్రీగా ఇస్తే ఇవ్వాలి, లేకపోతే ఏదో ప్రైస్ తక్కువ తీసుకోవాలి కాబట్టి ఇస్తే ఇవ్వాలి తప్ప ఇలాంటివైతే ప్రాపర్ మేల్ అండ్ ఫీమేల్ ఇంటికి వచ్చే లోపల లైవ్ గ్యారంటీలు ఇచ్చి 50 రూపాయలకి ఎవ్వడు మీకు పేర్ ఇవ్వడు. ఓకేనా, అది నేనైనా ఎవరైనా సరే బెలూన్ మాలీస్ దొరుకుతాయి, బెలూన్ ప్లాటీస్ అయితే మీకు ఆ ప్రైస్కి రాదు. సెమీ అడల్ట్స్ అయితే దొరుకుతాయి, సెమీ అడల్ట్స్ 50 రూపీస్కి నేను అమ్మిన రోజులు కూడా ఉన్నాయి, కాకపోతే అడల్ట్స్ అయితే ఆ ప్రైస్కి రాదు. ఓకేనా, నువ్వు కామెంట్లు పెట్టేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కామెంట్లు పెడుతూ ఉండు. ఇది చూసి చాలామంది నిజం అనుకుని కేరళలో కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు 200, 150, 300 పెడితే ఆ తర్వాత చూసి మన సబ్స్క్రైబర్స్ అందరూ అక్కడ పర్చేస్ చేసుకునేది రాంగ్ అని చెప్పి మనకి మళ్ళీ కామెంట్లు పెడతారు. కాబట్టి నేను ఎవరిని తక్కువ చేసి అయితే మాట్లాడడం లేదు, కాకపోతే ప్రైస్ ఎవరైనా సరే అడల్ట్ ప్లాటీకి అయితే ఒక రేట్ అంటూ మెయింటైన్ చేస్తారు. 50 రూపీస్కి అడల్ట్ పేర్ ఇస్తున్నారు అంటే అది జరిగే పని అయితే కాదు. ఒకవేళ తమిళనాడు చెన్నై వైపు ఈ మధ్య క్లియరెన్స్ స్టాక్ అని చెప్పి నాకు ఒక వీడియో అయితే రివీల్ అవ్వడం జరిగింది, అప్పుడు కూడా 25 రూపీస్ పర్ పీస్ అని చెప్పి చెప్పారు కానీ సో వాళ్ళైతే లిమిట్ పెట్టారనమాట, మినిమం 100 పీసెస్ తీసుకోవాలి ట్రాన్స్పోర్టేషన్కి ఎక్స్ట్రా అని చెప్పారు. అప్పటికి కూడా మేల్ ఫీమేల్ ఈక్వల్గా ఇస్తారా అంటే ఆహా లేదు, అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో అడల్ట్ పీసెస్ ఒక 20 ఉంటే మిగతా 80 పీసులలో సెమీ అడల్ట్కి రిలేటెడే ఉంటాయి. సో అలా ఉంటుందన్నమాట. సో ప్రాపర్గా మేల్ అండ్ ఫీమేల్స్ నేను ఇంటి వరకు పంపించి ఇంటికి వచ్చే లోపల డ్యామేజ్ అయినా కూడా గ్యారంటీలు ఇచ్చి ఇంత చేసి 50 రూపీస్కి నేను అమ్మాలంటే నాకు కుదరదమ్మా. ఓకేనా, సో నేననే కాదు ఏ బ్రేడర్ కూడా ఇంటికి వచ్చే లోపల గ్యారంటీలు ఇచ్చి ఈ ప్రైస్కి అమ్మాలంటే కుదరదు. ఒకవేళ ఈ ప్రైస్కి అమ్మినా కూడా నీకు డెలివరీ ఛార్జ్ ఏమవుతుందంటే 100 నుంచి స్టార్టింగ్ అవుతుంది, 100, 200, 300 అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను డీటెయిల్గా అయితే చెప్తున్నాను, ఈ నిబ్బ డైలాగులు ఎవరైతే కొడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకే ఒకటి క్లియర్గా చెప్పేస్తాను, ఎందుకంటే చెప్పడం కాదు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు కేరళలో మనకి అక్కడ ఇక్కడ అంటే కొంతమంది బ్రేడర్స్ మనలాగా సేల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏ సైజ్ సేల్ చేస్తూ ఉంటారు అనేది మీకు ఇప్పుడు క్లియర్గా ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకేనా, ఇది మన మయూర్ దేవ్ సార్ ఇచ్చిన ఫుడ్ అనమాట, అంటే లైఫ్ ఆయు ప్రోడక్ట్ ఉంటుంది కదా ఆ ఫుడ్. చాలా రోజులుగా యూజ్ చేస్తున్నా, ఫస్ట్ ప్యాకెట్ అయితే అయిపోయింది, సెకండ్ ప్యాకెట్ అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నా. ఏంటి బ్రో మాకు ఆప్టిమమ్లు చెప్తావు, నువ్వేమో లైఫ్ ఆయు ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నావు అని చెప్పి మీరు అనొచ్చు. యాక్చువల్గా ఏం లేదు, ఒక పూట ఆప్టిమమ్ ఇంకో పూట అయితే నేను ఇదైతే ఫీడ్ చేస్తూ ఉన్నానమాట. మన సార్ ఎంతైనా మనకి ప్రేమగా ఇచ్చారు కదా ఫుడ్ అనేది మయూర్ సారు, సో అతను ఇచ్చింది నేనైతే యూజ్ చేస్తూ ఉన్నా, గ్రోత్ రేట్ అయితే బాగానే ఉంది. ఒకవేళ ఎవరైనా లైఫ్ ఆయు ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే మీకు నెట్లో దొరుకుతుందన్నమాట, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే. ఓకేనా, అండ్ ఇంకో విషయం, ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఓకేనా, సో జస్ట్ సార్ మీద ఉన్న అభిమానంతో నేనైతే చెప్పడం జరుగుతుంది. అండ్ క్లియర్గా చూసుకున్నట్లయితే రీసెంట్గా సార్ ఇచ్చిన ఫుడ్డే ఈ ట్యాంక్లో ఇంతకుముందు ఫీడ్ చేశాను, ఫీడ్ చేసిన ప్లాటీస్ ఏవైతే ఉన్నాయో అవే ఈ సైజ్కి ఎదిగాయి అన్నమాట. రెండో విషయం ఏంటంటే సెమీ అడల్ట్కి అడల్ట్కి తేడా చూపిస్తాను చూడండి, మీకు 50 రూపీస్కి 40 రూపీస్కి 80 రూపీస్కి అలా అమ్ముతూ ఉంటారు చూసారా, దానికి ఈ యొక్క అడల్ట్కి సైజ్ నేను వేరియేషన్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రాక్టికల్లీ నేను చూపించిన తర్వాత మీరు నమ్మండి. ఓకేనా, ఏదైనా కూడా నేను ఊరికే మాటలు చెప్పడం కాదు, డైరెక్ట్గా మీకు ఉన్నది ఉన్నట్టు చూపిస్తాను, అక్కడ మీరు ఓకే ఇలా ఉంటుంది అని చెప్పి మీకు అంటే అక్కడ ట్రస్ట్ వచ్చే వరకు మీరు అలా చూస్తూ ఆ తర్వాత నాకు ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఓకేనా, సో క్లియర్గా గమనించినట్లయితే ఇదిగోండి, ఇలా బెల్లీ ఫ్యాట్తో బాగా అడల్ట్ సైజ్కి ఎదగడానికి ఇది యావరేజ్గా 8 మంత్స్ టు 9 మంత్స్ టైం తీసుకుందండి. ఇది రియల్గా నా దగ్గర జరిగింది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఇది ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుని తెచ్చి ఇక్కడ తక్కువగా అమ్మడాలు లేకపోతే ఎక్కువగా అమ్మడాలు ఇలాంటివైతే నా దగ్గర ఉండవు. సో మీరు చూస్తున్నారు కూడా, ఎందుకంటే దీని తలక బేబీస్ అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే ఆ గుంపులు గుంపులు నేను ఎక్కడి నుంచో తెచ్చి నేను సేల్ చేసాను, అవి నా దగ్గర పుట్టినవే ఉంటాయి.
సో అవి కూడా మీకు చూపిస్తాను, సైజ్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ బ్యాచ్ ఏ విధంగా ఉంటుంది, సెకండ్ బ్యాచ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఫస్ట్ బ్యాచ్ అయితే పెద్దగా నేను తీసుకోను, ఎందుకంటే ఈ ట్యాంక్లో పిల్లలు అనేవి పెట్టిన తర్వాత పిల్లలు హైడ్ అయ్యి అలా ఎదుగుతూ ఉంటుంది అనమాట. 1 మంత్ వరకు అలానే వదిలేస్తా. సో వదిలేసిన తర్వాత వచ్చిన ప్రాపర్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొన్ని తీసుకొని అయితే మనం సపరేట్ పెట్టడం జరుగుతుంది. దీని యొక్క బెల్లీ ఫ్యాట్కి 50 రూపాయలకి ఎవరు ఇస్తారండి చెప్పండి, నిజాయితీగా మీరు హార్ట్ మీద చేసుకుని చెప్పండి. అంత అంటే ఎవరో హోల్సేల్ డీలర్ ఎవరో క్లియరెన్స్ పెట్టో లేకపోతే ఏదో కర్మకాలి అది అమ్మితే 25 రూపాయలకి పెయిరు, అంటే లైక్ పీస్ అమ్మితే అమ్మాలి, పెయిర్ అయితే అప్పుడు 50కి వస్తుంది, అది కూడా మేల్ ఫీమేల్ ప్రాపర్గా వస్తుందో లేదో తెలియదు. సో మనకి పెట్టే కామెంట్లు కూడా పెద్ద ఎక్స్ట్రాఆర్డినరీ లెవెల్లో పెడుతూ ఉంటారు, అదే కదా హైలైట్ మనకి. సో క్లియర్గా గమనించినట్లయితే ఇదిగోండి, దీని తలక మనం ఏదైతే అడల్ట్స్ చూపించామో దాని తలక అవుట్పుట్ అనమాట ఇది, ఓకేనా. సో ఎలా బ్రో నువ్వు డివైడ్ చేస్తావు ఇవన్నీ అంటే, డివైడ్ చేస్తాను, దాని మీద కూడా సపరేట్ వీడియో ఉంది చూడండి, ఓకేనా. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, నా దగ్గర ఎవరైతే గివ్ అవేలో విన్ అయ్యారో వాళ్ళకి ఈ సెకండ్ వీక్ వరకు నేను ఇంకా గిఫ్ట్స్ అని పంపలేదు, ఎందుకంటే అడిషనల్గా కొన్ని ఫిషెస్ అయితే నేను వాళ్ళ గిఫ్ట్లో యాడ్ చేయాలనుకుంటున్నా, అందుకే 58 కేది 59 కేది ఇంకా గిఫ్ట్ పంపలేదు. సో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నా ఈ వీడియో తరపు నుండి. అండ్ క్లియర్గా గమనించినట్లయితే ఇవి సెమీ అడల్ట్స్, ఇవి సెమీ అడల్ట్స్, ఓకేనా, క్లియర్గా చూడండి ఇవి, ఓకేనా. దీన్నే అడల్ట్ అని చెప్పి అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు దీన్ని, ఓకేనా. నేను అడల్ట్కి తేడా చూపిస్తున్నాను మీకు, ఇదిగోండి ఇది అడల్ట్ అనమాట. ఇప్పుడు అడల్ట్స్ కూడా నా దగ్గర లేవు, స్టాక్ అయిపోయి. ఇవేంటంటే నేను ఓన్గా బ్రీడ్ చేసుకోవడానికి ఉంచుకున్న స్టాక్ మాత్రమే, ఇవి బ్రూట్ స్టాక్ అంటారు దీన్ని, ఓకేనా. సో ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో దయచేసి చూసుకొని పెట్టండి, ఎందుకంటే మరీ 50 రూపాయలకి మాలీ పేరే ఇప్పుడు రాదు. అలాంటి ప్లాటీలో బెలూన్ ప్లాటీ రావాలి, అది మన ఇంటికి వచ్చే లోపల సేఫ్గా డెలివరీ అయిపోవాలి, రీఫండ్ కూడా ఇచ్చేస్తారంట, అబ్బో చాలా జరిగిపోతున్నాయి బాబోయ్, అది నమ్మబుద్ధి కావడం లేదు నాకైతే. సో ఎవరైతే ఆ సెల్లర్ ఉన్నారో ఆ సెల్లర్ నెంబర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు పెట్టమని, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా ఆ సెల్లర్ నెంబర్ కామెంట్లో పెట్టినట్లయితే యూజ్ అవుతుంది, మన సబ్స్క్రైబర్స్ కొనుక్కుంటారు, తర్వాత రివ్యూ ఇస్తారు ఆ సెల్లర్ ఎవరు ఏంటి అనేది, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తున్నా అంటే, ఎప్పుడైనా సరే బ్లైండ్గా ఒకరు చెప్తున్నారు తక్కువ ప్రైస్కి దొరుకుతుంది కదా అని చెప్పి మీరు పర్చేస్ చేసేయడం కాదు, అక్కడ క్వాలిటీ సైజు మొత్తం వేరియేషన్ అనేది చూసుకోండి, చూసుకున్న తర్వాత మీరు పర్చేస్ చేయండి. మన వాళ్ళు ఏంటంటే యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్ళిపోతారు, స్ట్రీట్ బయట ఉన్న షాప్కి వెళ్ళరు ఇంకా, ఓకేనా. ఆ మీనింగ్లో చెప్పింది ఆవిడ, అది అర్థమైందా? సో నేను చెప్పింది మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో క్లియర్గా గమనించినట్లయితే చిల్లీ రెడ్ SRD హెడ్ పాప్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, అలాగే బ్లూ ర్యామ్స్ రెడ్ ర్యామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ప్లాంటెడ్ వెరైటీస్. అండ్ అలాగే మన దగ్గర KML అలాగే SRD ఫ్లవర్ హార్న్ బేబీస్ ఇవన్నీ కూడా మనకైతే రాబోతున్నాయన్నమాట కమింగ్ స్టాక్ అయితే. సో ఇదైతే మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేస్తుంది, మీకు స్టాక్ అప్డేట్ ఇచ్చేస్తాను. ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది, అది కూడా కంప్లీట్ హెడ్ పాప్ ఉంది, ఓకేనా. సో ఎవరైతే మనకు బస్ పార్సల్ ఫెసిలిటీ ఉంటుందో అలాంటి వాళ్ళకైతేనే మనం సెండ్ చేయడం జరుగుతుంది, కొరియర్లో పంపించాలంటే కొంచెం కష్టం అని చెప్పొచ్చు. సో క్లియర్గా గమనించినట్లయితే ఇదిగోండి, ఇవన్నీ కూడా 8 కంపార్ట్మెంట్స్గా నేనైతే డివైడ్ చేయడం జరిగింది. పెద్ద ట్యాంక్ అనమాట ఇది, 4x2 అనుకుంటున్నాను ఇది, అంటే 2 ఫీట్ వరకు హైట్ ఉంటుంది, ఒక 4 ఫీటు మనకి ఏంటంటే లెంత్ అనమాట, బాగా పెద్ద ఎక్వేరియం అని చెప్పొచ్చు. యావరేజ్గా 300-400 లీటర్స్ వరకు వాటర్ దీనిలో అయితే కన్స్యూమ్ చేస్తుంది అనమాట, చాలా ఎక్కువ వాటర్ అయితే పడుతుంది. సో ఇలా పెట్టి దీంట్లో హీటర్స్ పెట్టి అయితే ఫ్లవర్ హౌన్స్ని అయితే విడిచిపెడతాను నేను. ప్రాసెస్ అంతా కూడా మీకు డీటెయిల్గా నేను చూపించడం జరుగుతుంది. అయితే ఫిషెస్ మీద ఈ మధ్య వీడియోస్ ఫుల్ వీడియోస్ తగ్గించేసరికి మన వాళ్ళు రెచ్చిపోతున్నారు, అల్లది ఉంది, ఇల్లిది ఉంది, అల్లక్కడ దొరుకుతుంది, ఇల్లిది దొరుకుతుంది, గాడిద గుడ్డు దొరుకుతుంది, 50 రూపాయలకి మీకు ఆ బెలూన్ ప్లాటీ అడల్ట్స్ దొరకాలంటే అబ్బో అది హోల్సేల్లో కొనుక్కోవాలేమో. హోల్సేల్లో కొన్నా కూడా నేను చెప్తున్నా కదా సగానే సగం స్క్రాప్ వస్తాయి మంచివి కాకుండా, ఓకేనా. నేను మీ ఇంటికి వచ్చే లోపల గ్యారంటీలు ఇచ్చి ప్రైస్ కొంచెం ఎక్కువ తీసుకున్నా మంచిగా సర్వీస్ చేసుకుంటున్నాను, అది ఒక్కటే నేను ట్రస్టెడ్గా మీ అందరికి చెప్పాల్సిన విషయం. 50 రూపాయలకి నాకు మళ్ళీ మళ్ళీ నవ్వు వస్తుంది, 50 రూపాయలకి బెలూన్ ప్లాటీ అడల్ట్స్ ఇచ్చేస్తున్నారు. సో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ నెంబర్ని అయితే కామెంట్ చేయి, అక్కోయ్ అన్నోయ్ ఎవరైతే వాళ్ళు, ఓకేనా. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి.